దేనిని కూర్చియు చింతపడుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు 4:6-7 వచనములు. ఎట్టి చింతయు ఒక విశ్వాసిలో కనబడకూడదు. మనం ఎదుర్కొన్న పరీక్షలు, శ్రమలు మరియు కష్టములు ఎంతో గొప్పగాను ఎన్నో రీతులుగాను ఉన్నప్పటికీ తన అద్వితీయ కుమారుని ప్రేమించినట్లు తన బిడ్డలను ప్రేమించినట్టు సర్వకాలములలో సమస్త స్థితిగతులలోనూ వారిని ఆదుకొని వారికి సహాయం చేయటయే తన సంతోషముగా ఎంచే సర్వశక్తిమంతుడైన పరలోకపు తండ్రిని మనము కలిగి ఉన్నాము గనుక ఎట్టి పరిస్థితులలోనూ మనలో చింత కనబడకూడదు. దేవుని బిడ్డలలో చింత కనబడకూడదు గనుక ఈ వాక్య భాగంలో చెప్పబడుతున్న అంశములను మనం శ్రద్ధగా ధ్యానించాలి. ప్రతి విషయంలోనూ అంటే ఇంటికి నిప్పంటుకున్నప్పుడు, ప్రియమైన భార్య మరణావస్థలో ఉన్నప్పుడు, మన బిడ్డలు సమాధిని సమీపించినప్పుడు కాదు, ఎల్లప్పుడూ పరలోకపు తండ్రితోనూ మన అతి ప్రియమైన యేసు ప్రభుతోనూ పరిశుద్ధమైన సాంగత్యమును కలిగి ఉంటూ ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి దానిని ఈ లోకము అల్పముగా ఎంచే ప్రతి స్వల్ప విషయమును దేవుని ఎదుటికి తీసుకురావాలి. ప్రార్థన విజ్ఞాపనముల చేత అనగా పూర్ణ శక్తితో పట్టుదలతో భిక్షకుల వలె దేవుని యొద్దకు వెళ్ళాలి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుట అను మంచి పునాదిని వేసుకుంటూ అనగా ఏది లేకపోయినా మన యొద్ద కృతజ్ఞత మట్టుకు ఎప్పుడూ ఉండాలి. దేవుడు మనలను నరకం నుండి రక్షించి ఆయన వాక్యం అనుగ్రహించి అద్వితీయమైన వరమును అనగా ఆయన కుమారుని మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మను మనకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఏమీ లేకపోయినను కృతజ్ఞత చెల్లించుటకు మనకు విస్తారమైన కారణములు ఉన్నాయి. దీని మీదనే మన గురి ఉండాలి. దేవుని యొక్క ఈ సమాధానము ఈ చిన్న బోధను వెంబడించడం వలన మనము పొందవచ్చును. ఎలాగంటే ప్రతి విషయంలోనూ అనగా మన జీవితం యొక్క అత్యంత స్వల్ప విషయములలోనూ మన విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేయాలి మరియు చింతను దూరంగా ఉంచడానికి హృదయమంతటితో ప్రయత్నించాలి. ఈ సంగతులను మన హృదయములు స్వీకరించి మనము నిరంతరము ఇట్టి ఆత్మను కలిగి నడుచుకున్నప్పుడు ఫలితం ఎలా ఉంటుందంటే మనము ఇప్పటి వరకు దేవుని మహిమపరిచినంత కంటే మిన్నగా ఎంతో ఘనముగా దేవునికి మహిమను తీసుకొని వస్తాము.